మేడం ఎక్కడి నుంచి వచ్చారు మేడం? మేము ఇక్కడే సార్, మేడ్చల్ జిల్లా నుంచి వచ్చాము. రంగారెడ్డిలో ప్రస్తుతం వర్కింగ్ ప్లేస్ సార్. రంగారెడ్డిలో రంగారెడ్డి బార్డర్ సార్, మాడుగుల మండలం నుంచి వస్తున్నాము. మాల్ మాడుగుల్ సార్, మీ నెంబరు రోజు 250 కిలోమీటర్ల ప్రయాణం చేస్తున్నారు సార్. మీ ఇంట్లో ఉన్న పిల్లలకు, అదేవిధంగా స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకు ఎలాంటి న్యాయం జరుగుతుందని మీరు అనిపిస్తున్నారు సార్? ఖచ్చితంగా న్యాయం అన్యాయం జరుగుతుంది. ఒక టీచర్గా నేను రోజు గెలుస్తున్నాను, కానీ ఒక తల్లిగా నేను రోజు ఓడిపోతున్నాను సార్. మా కన్న పిల్లలకి మేము ఎటువంటి న్యాయం చేయలేకపోతున్నాము. టీచర్గా మాత్రం నేను నా వృత్తిని మంచిగా సక్రమంగా చేస్తున్నాను సార్. ప్రతిసారి సెలవులు వస్తే అందరూ వీకెండ్ అని వాళ్ళందరూ వాళ్ళ యొక్క ఆనందం కోసం వివిధ ప్రాంతాలకు వెళ్తూ ఉంటాము. గత 2 సంవత్సరాల నుంచి సెలవు వస్తే మేము ఇలా అధికారుల దగ్గరికే వెళ్తున్నాం సార్. ప్రతి సెలవుల్లో మేము ఖచ్చితంగా మా అధికారుల దగ్గరికి వెళ్ళి మా యొక్క స్పౌస్ బదిలీలు చేపట్టాలనే విన్నపించుకుంటున్నాం సార్. సో అదే రకంగా ఈరోజు ప్రజల యొక్క ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు వచ్చారు. సో ఆయనకు కూడా మేము ఇదే విన్నపించుకోవడానికి వచ్చాము. చేస్తే చాలా చిన్న సమస్య సార్, పరిష్కారం చేయాలంటే అరగంట సమయము పడుతుంది. మా దగ్గర ప్రతి ఒక్క డేటా ఉంది. ఇది ఒక జిల్లాల వారీగా చూస్తే 13 జిల్లాల్లో 1500 మంది ఉన్నారు, కానీ ఒక్కొక్క జిల్లాలో 100 మంది లోపలే ఉన్నారు సార్. వర్క్ అడ్జస్ట్మెంట్ లెక్క మమ్మల్ని మా జిల్లాకి తిరిగి కేటాయించాలని మేము కోరుకోవడానికే ఇక్కడికి వచ్చాము సార్. దీంట్లో కొత్త నోటిఫికేషన్ ఏం లేదు, డబ్బులతో కూడినటువంటి సమస్య ఏం లేదు. ఎటువంటి సమస్య లేదు సార్, ఎటువంటి సమస్య లేదు. ఆ రోజు ఇక్కడ మేము పనిచేస్తున్న జిల్లాలో ఉన్నప్పటికీ ఇక్కడ మీకు స్థానం లేదు, ఇక్కడ నుంచి మీరు వేరే జిల్లాకి వెళ్ళాలి అని పంపించారు. మరి తిరిగి మా జిల్లాకి మమ్మల్ని పంపించడానికి ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లం అనేది లేదు సార్. కాబట్టే మేము రిక్వెస్ట్గానే, ప్రతిసారి రిక్వెస్ట్గానే మా యొక్క కార్యక్రమాల ద్వారా మేము ప్రభుత్వానికి తెలియజేశాం సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? సార్, నేను కరీంనగర్ నుండి వచ్చానండి. ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారు ఈ జాబ్ కోసం? సార్, రాత్రి పగలు కష్టపడితేనే వచ్చింది సార్. రోజుకు 18 గంటలు చదువుకున్నాను సార్. నేను 18 గంటలు సార్, 317 జీవో వచ్చి సార్ నాది ఫస్ట్ అపాయింట్మెంట్ వరంగల్ సార్. నాది ప్రాపర్, నేను ఇంటర్ డిస్ట్రిక్ట్లో నా కుటుంబంతో కలిసి ఉండాలని కరీంనగర్కి ఇంటర్ డిస్ట్రిక్ట్ సర్వీస్ వదులుకొని వచ్చాను. కానీ నన్ను 317లో భాగంగా నన్ను పంపించింది పెద్దపల్లి జిల్లా. అంటే నాకు నా భర్తకి మధ్య ఉన్న దూరం 150 కిలోమీటర్లు సార్. నాకు చిన్న పాప, నాకు 2 అమ్మాయిలు, 1 అమ్మాయి హాస్టల్లో ఉంది. ఇవన్నీ భరించలేక హాస్టల్లో వేసుకున్నాను. ఇంకో పాప చిన్న పాప, తను హాస్టల్లో వేయలేను, 4th క్లాస్ చదువుతుంది. రోజు నేను మార్నింగ్ 7కి వెళ్ళిపోతాను సార్ ఇంట్లో నుంచి. రోజు ఇంటికి వచ్చాక ఏడుస్తుంది నా పాప, అమ్మ నాకు ఇవాళ యూనిఫామ్ సరిగా లేదు, నా జుట్లు సరిగా వేయలేదు, నా హోంవర్క్ చేపించలేదు. ఇది సార్, ఇలా బాధపడుతున్నాం. పొద్దున్నే లేచి వెళ్ళడం వల్ల ఏం తింటున్నారో తెలియదు, ఏం తినట్లేదో తెలియదు, ఎలా ఉంటున్నారో తెలియదు. లిటరల్గా చెప్పాలంటే తల్లిదండ్రులు ఉన్న అనాథల్ని చేశారు మమ్మల్ని. మేమందరం తల్లిదండ్రులు, 1500 కుటుంబాలు తల్లిదండ్రులున్న అనాథలు. మమ్మల్ని కన్నా తల్లిదండ్రులు పిల్లలున్న గొడ్రాళ్ళు. ఇది మా పరిస్థితి. ఇది ప్రభుత్వం తలుచుకుంటే చాలా చిన్న సమస్య. 2 ఏళ్ల నుంచి ఎక్కడిని గడపలేదు, మేము మొక్కని నాయకుడు లేడు, అధికారి లేడు, అడుగుతానే ఉన్నాము సార్. ఇది మీరు తలుచుకుంటే చిన్న సమస్య, మాకు జీవన్ మరణ సమస్య, ఆర్థికపరమైన సమస్య కాదు. వేకెన్సీస్ లేవా అంటే ఉన్నాయి, కానీ ఎందుకు సాల్వ్ చేయరో తెలియదు. అడుగుతానే ఉన్నాం సార్ 2 సంవత్సరాల నుంచి. మా బాధ ఇది సార్, ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా నలిగిపోతున్నాం సార్. ఆడవాళ్ళము ఎన్నో ఉద్యోగాలు అంటే మాకు ఈజీగా రాలేదు సార్. ఎన్నో కష్టాలు పడ్డాం, పడితేనే వచ్చాయి. ఇవాళ మాకు, మేము మా కుటుంబాల కోసం బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నాము అని అంటే మా పిల్లల కోసమే చేస్తున్నాం. అలాంటి పిల్లల్ని వదిలేసుకుని మేము బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది సార్. ఇప్పుడు ఏ సబ్జెక్ట్ చెప్తారా? నేను ఎస్జిటి సార్. ఇలా ఉండవు అంటే అక్కడ మన ప్రవర్తన కూడా కొంచెం మారే అవకాశం ఉంటుంది కదా, ఈ మెంటల్ టెన్షన్స్ మానసికంగా. సార్, ఒక్క మాట, మేము 7 గంటలకు బయటికి వెళ్ళాలి సార్. 7 గంటలకు నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి. 9:30 బయోమెట్రిక్ ఉంటుంది, 9 గంటలకి 9:30 వెళ్ళాలి నేను. ఆ బయోమెట్రిక్ చేరుకోవాలంటే నేను 7 గంటలకు వెళ్ళాలి. నేను 7 గంటలకు వెళ్ళాలంటే నాకు నా పిల్లలకి నేను బాక్సులు పెట్టుకోవాలంటే నేను ఏ టైంకి లేవాలి? మళ్ళీ నేను ఇంటికి ఏ టైంకి రీచ్ అవుతాను? 4:30 స్కూల్ పెట్టారు, 4:30 నా క్యాబ్ వచ్చేటప్పటికి నాకు 5 అవుతుంది. 5 అంటే నేను ఇంటికి వచ్చేవరకు 7 గంటలకు వచ్చాక నా పిల్లల్ని చూసుకుని నేను నెక్స్ట్ డే కొంచెం పనులు చేసుకుని ఫుల్గా అలసిపోతాం సార్. రోజుకు 4-5 గంటలు ప్రయాణం చేస్తే అలసిపోయింది ఎవరు సార్? అందులోనూ ఆడవాళ్ళం ఎన్నో రకాల సమస్యలతో సతమతం అవుతూ ఉంటాం. రోజుకు 4 నుంచి 5 గంటలు ప్రయాణం, ఆరోగ్యపరంగా అన్ని సమస్యలే. మా జీవితం 2 ఏళ్ల కిందటిది, 2 ఏళ్ల తర్వాత, అంటే 317 జీవోకి ముందు, 317 జీవో తర్వాత మా జీవితాలు ఆడవాళ్ళే.
ఈ 1500 మందిలో ఉన్నది కూడా దాదాపుగా 90% మహిళలమే సార్. ఒక్కొక్కరికి 25 నుంచి 30 ఏళ్ల సర్వీస్. అంటే మాకున్న పిల్లలు 10 సంవత్సరాల లోపు పిల్లలు సార్. ఇన్ని రకాల సమస్యలు గత ప్రభుత్వానికి చాలా విన్నవించుకున్నాము. ప్రతి వీకెండ్స్, హాలిడేస్, మాకు పండగలు, పబ్బాలు ఏవీ లేవు సార్. అన్నీ హైదరాబాదే. కలుస్తానే ఉన్నాము, తిరుగుతూనే ఉన్నాము. మా సమస్యను సాల్వ్ చేయండి సార్, మా కుటుంబాలను ఒక్కటి చేయండి సార్ అని. ఇది ఆర్థికపరమైన సమస్య కాదు, వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి దయచేసి ఈ కొత్త ఫ్రెండ్లీ ప్రభుత్వంలో అయినా మా సమస్య సాల్వ్ అవుతుంది. ఇది ఇందిరమ్మ రాజ్యం, మా మహిళలకు న్యాయం జరుగుతుంది, మా సమస్య ఇప్పటికైనా సాల్వ్ అవుతుంది అని రేవంత్ రెడ్డి గారికి విన్నవించుకోవడానికి వచ్చాం సార్. సీఎం సార్ మా విన్నపాన్ని మన్నించి మాకు తొందరగా మా కుటుంబాల్లో ఆనందాన్ని నింపుతారని కోరుకుంటున్నాం సార్.